హాయ్, వెల్కమ్ టు గోదావరి రోస్టర్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్లైమర్, దయచేసి గమనించగలరు, నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు. కేవలం పురాతన శాస్త్రం, కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి, అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. గమనించగలరు. ఇక ఎప్పుడు చెప్పేదే అండి, కలర్ ఐడెంటిఫికేషన్ అండి. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చెప్పే టైమింగ్స్ అన్నీ కూడా ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100% మీ కోడి రంగు ఏంటనేది మీకు తెలిసి ఉండాలి. అది కోడికి వస్తుందా, కాక్కి వస్తుందా, డాక్కి వస్తుందా అనేది మీకు తెలిసి ఉండాలి. కంపల్సరిగా మీ కోడి రంగు మీరు తెలుసుకున్నప్పుడే ఈ టైమింగ్స్ ఉపయోగపడతాయి. అలాగే మీ ఎదుటి కోడి రంగు కూడా మీరు తెలుసుకోవాలా, అందులో కూడా కోడి చూపు ఉందా, డాగ చూపు ఉందా, లేదంటే అది ఎన్ని రంగులకు వస్తుంది, ఒక రంగుకి వస్తుందా, రెండు రంగులకు వస్తున్నాయా, మూడు రంగులకు వస్తున్నాయా, కోడికి వస్తుందా, కాకి వస్తుందా, డాగకి వస్తుందా అనేది గమనించుకోవాలా. అది తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా విజయం అనేది సాధించగలరు. నేను చెప్పే టైమింగ్స్ కూడా మీకు అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి. ముందు దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు 100% తెలుసుకోండి. మీకు నేను కలర్ గురించి నా వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకినెమ్మలండి. కాకినెమ్మల్లో మీకు ఈ జాములు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. కాకినెమ్మలను మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలండి. ఇక చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి కాకినెమ్మలండి, కోడి నెమ్మలండి, శుద్ధ కాకండి, కోడి కాకండి, శుద్ధ నెమ్మలండి, పర్ల నెమ్మలండి. ఇవన్నీ చూపులకు విజయం సాధించే రంగులండి. మీరు చూడాలా, గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయని విజయం సాధించే రంగులండి, రైట్ సైడ్ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులు అనమాట. మళ్ళీసారి చెప్తానండి, గెలిచే రంగులు కాకి నెమ్మలు గెలుస్తుందండి, కోడి నెమ్మలు గెలుస్తుందండి, శుద్ధ కాకి గెలుస్తుందండి, కోడి కాకి గెలుస్తుందండి, శుద్ధ నెమ్మలు గెలుస్తుందండి, పర్ల నెమ్మలు గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులను పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. మీరు అది గమనించుకోండి, ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఈ జాములో గెలిచే రంగులు చాలా తక్కువ ఉంటాయి. ఆ ఉన్న రంగుల్లోనే మీరు చూసి వేసుకోండి. అటువైపు మీకు ఓడిపోయే రంగులు ఎక్కువ ఉంటాయి. మీ ఆ రంగుల్లో ఏ రంగు చూసి వేసుకున్నా మీకు విజయం అనేది సాధించవచ్చు. మీరు రంగు కరెక్ట్గా తెలుసుకొని వేయండి. ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి. సేతువ, పసిమికల సేతువ ఓడిపోతుందండి, ఎర్రబొట్ల సేతువ ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, ఎర్ర కిక్కరాయ ఓడిపోతుందండి, డాగ పోలా ఓడిపోతుందండి, కోడి రసంగి ఓడిపోతుందండి, కోడి డాగ మైల అండి. కోడి డాగ్కే మీకు బూడిద రంగు కానీ లేదా ఇంకా మీకు మైలా చూపు ఉన్న కోడి డాగలో ఓడిపోతాయండి. ఎర్ర అబ్బరాసులు కూడా ఓడిపోతాయి. అబ్బరాసులకి మైలా చూపు ఉన్నా సరే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. మీరు గమనించుకోవాలా. మళ్ళీ ఒకసారి చెప్తాయండి, ఓడిపోయే రంగులు పసిమికల సేతువా ఓడిపోతుందండి, ఎర్రబొట్ల సేతువా ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, ఎర్ర కిక్కరాయ ఓడిపోతుందండి, డాగ పోలా ఓడిపోతుందండి, కోడి రసం ఓడిపోతుందండి, కోడి డాగ మైలా ఓడిపోతుందండి, ఎర్ర అబ్రాస్ ఓడిపోతుంది. ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట. ఇక ఈ జాములో ముసుగు రంగుకి ఉపయోగపడేది కోడి పింగళ అండి. కోడి పింగళాన్ని మీరు ముసుగు రంగుకి వాడుకోవచ్చు అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. కోడి పింగళాలు మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలన్నమాట. ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు అండి. నల్లబొట్ల సేతువాలు మీకు ఈ జాములో చూపులకి చాలా బాగా పనిచేస్తాయండి. సేతువాలు పనిచేస్తాయండి. తర్వాత కాకి, కోడి కాకండి, కోడి కాకులు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి. కాకి పోలా గెలుస్తుందండి, నల్ల కెక్కరా గెలుస్తుందండి, కోడి కాకి మైల అండి, కోడి చూపున్న కాకి మైలాలు గెలుస్తాయండి. కోడి అబ్రాసులు కాకి చూపు ఉండాలండి. కోడి చూపున్న కాకి చూపున్న అబ్రాసులండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాకి పోలా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి. మళ్ళీసారి చూద్దామండి, చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి, సేతువ గెలుస్తుందండి, కోడి కాకి గెలుస్తుందండి, కాకి పోలా గెలుస్తుందండి, నల్ల కిక్కరా గెలుస్తుందండి, కోడి కాకి మైలా గెలుస్తుందండి, కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసులండి గెలుస్తాయండి, కాకి పోలాలు గెలుస్తాయండి.
ఈ జాములు ఎక్కువగా మీకు పింగళాలు గెలుస్తాయండి. ఓవరాల్గా మీరు గమనించుకోవాలి ఏంటంటే ఈ జాములు ఎక్కువగా పింగళాలు గెలుస్తాయి, అది గమనించుకోండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ డ్యాగ్ అండి. శుద్ధ డ్యాగ్ ఓడిపోతుందండి, ఎర్ర నెమలు ఓడిపోతుందండి, కాకి డ్యాగ్ ఓడిపోతుందండి, నెమలు ఓడిపోతుందండి, కాకి నెమలు ఓడిపోతుందండి, నలుపు మించిన రసం ఓడిపోతుందండి. మీరు గమనించుకోవాలా ఈ జాములో ఓడిపోయే రంగులు. మళ్ళీసారి చెప్తామండి, రైట్ సైడ్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఓడిపోయే రంగులు. శుద్ధ డ్యాగ ఓడిపోతుందండి, ఎర్ర నెమలి ఓడిపోతుందండి, కాకి డ్యాగ ఓడిపోతుందండి, నెమలి ఓడిపోతుందండి, కాకి నెమలి ఓడిపోతుందండి, రసంగి నలుపు మించిన రసంగులు ఓడిపోతాయండి. మీకు ఈ జాములో ఎక్కువగా చూసుకుంటే కాకి నెమలు ఓడిపోతాయండి. మీరు బాగా గమనించుకోండి, గమనించుకొని మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగులని మాత్రమే పెట్టుకోండి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాగ అండి. కాకిడాగ ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాకిడాకి ఎక్కడా కూడా తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడ కూడా తెలుపు అంటే కోడి చూపు లేకుండా చూసుకోండి, తెలుపు లేకుండా చూసుకోండి. మీకు ఎక్కడా కూడా తెలుపు అనేది తగలకూడదండి. తెలుపు అనేది లేనప్పుడు అది ముసుగు రంగుకి ఉపయోగపడుతుంది, ఆ కాకిడాగలు మాత్రమే ఉపయోగపడతాయండి. ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకి అండి. పచ్చకాకి చూపులు విజయం సాధిస్తుందండి. పచ్చకాకి కూడా ఎక్కడ కోడి చూపు లేకుండా చూసుకోండి, మ్యాక్సిమం కోడి చూపు లేకుండా చూసుకోండి. ఎక్కడన్నా ఒక చిన్న ఎక్కువ ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. ఇంకా శుద్ధ కాకి అండి, శుద్ధ కాకి కూడా మీరు గెలుస్తుందండి ఈ జాములో. శుద్ధ డ్యాగ్ కూడా గెలుస్తుందండి, కాకి పోలా కూడా గెలుస్తుందండి, రసంగి నలుపు మించిన రసంగి గెలుస్తుంది, డ్యాగ పోలా గెలుస్తుంది, నల్ల కెక్కిరాయి గెలుస్తుంది, ఎర్ర కెక్కిరాయి కూడా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అన్నమాట. ఎడం చేతి వైపు ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్లో, ఇవన్నీ గెలిచే రంగులు. మళ్ళీసారి చూద్దామండి గెలిచే రంగుల్ని. కాకిడాగ గెలుస్తుందండి, పచ్చ కాకి గెలుస్తుందండి, శుద్ధ కాకి గెలుస్తుందండి, శుద్ధ డ్యాగ గెలుస్తుందండి, కాకి పోలా గెలుస్తుందండి, నలుపు మించిన రసంగి గెలుస్తుందండి, డ్యాగ పోలా గెలుస్తుందండి, నల్ల కెక్కిరాయి గెలుస్తుందండి, ఎర్ర కెక్కిరాయి కూడా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అన్నమాట. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి రైట్లో మీకు పింక్ కలర్లోనే చూడండి, ఈ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులండి. చూద్దామండి ఓడిపోయే రంగులు చూద్దాం. శుద్ధ నెమలి ఓడిపోతుందండి, కోడి నెమలి ఓడిపోతుందండి, నెమల పింగళా ఓడిపోతుందండి, కోడి పింగళా ఓడిపోతుందండి, కొంగలాగా తెల్లగా ఉన్న సేతువ, కొంగలాగా ఉండాలండి, కొంగలాగా ఉన్న తెల్లగా ఉన్న సేతువలు కూడా ఓడిపోతాయండి. కోడి నెమలి మైల, కోడి నెమలి మైల అండి, అంటే నెమలకి కోడి చూపున్న నెమలకి మైలా రంగు ఉంటే కనుక ఓడిపోతుందండి. ఇవి కూడా ఓడిపోయే రంగులండి. మరోసారి ఓడిపోయే రంగులు చూద్దామండి. శుద్ధ నెమలు ఓడిపోతుంది, కోడి నెమలు ఓడిపోతుంది, నెమల పింగళ ఓడిపోతుంది, కోడి పింగళ ఓడిపోతుంది, సేతువ కొంగలా తెల్లగొన్న సేతువ ఎక్కడ కూడా నలుపు ఉండకూడదు అది ఓడిపోతుందండి, కోడి నెమలి మైల కూడా ఓడిపోతుందండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అన్నమాట. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగళాలండి. నెమల పింగళాలు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. నెమల పింగళాలు మాత్రమే ముసుగు రంగు వాడుకోవాలి. ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమల పింగళాలు, నెమలి కెక్కిరాయిలు, నెమలి అబ్బ్రాసులు, నెమలి మైలా గెలుస్తుందండి, సవల గెలుస్తుందండి, పర్ల నెమలి గెలుస్తుందండి, ఎర్ర అబ్బ్రాసు గెలుస్తుందండి, ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి, పసిమిగల సేతువ గెలుస్తుందండి, కాకిడాక పర్లా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అన్నమాట. మరోసారి గెలిచే రంగులు చూద్దామండి. చూపులకు ఉపయోగపడే రంగులు చూద్దాం. నెమలి కెక్కిరాయి గెలుస్తుందండి, నెమలి అబ్బ్రాసు గెలుస్తుందండి, నెమలి మైలా గెలుస్తుందండి, సవలా గెలుస్తుందండి, సవలా గెలుస్తుందండి, పర్లా నెమలి గెలుస్తుందండి, ఎర్ర అబ్బ్రాసు గెలుస్తుందండి, ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి, పసిమిగల సేతువ గెలుస్తుందండి, కాకిడాక పర్లా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, గెలిచే రంగులు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి, మీరు అది గమనించుకోవాలి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి. కోడి కాకి ఓడిపోతుందండి, కోడి ఓడిపోతుందండి, కోడి కాకి డ్యాగ్ ఓడిపోతుందండి, కోడి డ్యాగ్ ఓడిపోతుందండి, కోడి రసంగి నలుపు మించిన కోడి రసంగి ఓడిపోతుందండి, కోడి పచ్చకాకి ఓడిపోతుందండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు, పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి, ఇవి ఓడిపోయే రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి. అలాగని
ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. మళ్ళీసారి చూద్దామండి, ఓడిపోయే రంగులు. కోడి కాకి ఓడిపోతుందండి, కోడి ఓడిపోతుందండి, కోడి కాకి డాగ ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, కోడి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి, కోడి పచ్చకాకి ఓడిపోతుందండి. అంటే కోడి చూపున్న రంగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీ జామ్లో. అది గమనించుకొని మీరు రంగు ఎంచుకోవాలి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డాగ అండి. ఈ జాములో కోడి డాగ ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. డాగ్కి కోడి చూపు ఉండాలండి. డాగ్కి రెక్కలో కానీ తోకలో కానీ మెడ మీద కానీ ఎక్కడైనా కోడి చూపు ఉండి తెలుపు ఉంటే గనక ఆ డాగలో మీకు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జాములో. ఇక ఆ చూపులకు మాత్రం విజయం సాధించే రంగులు చూద్దామండి. ఇప్పుడు శుద్ధ డాగ చూపులు విజయం సాధించే రంగుల్లో శుద్ధ డాగ ఉపయోగపడుతుందండి. కోడి రసంగి గెలుస్తుందండి, కోడి ఎర్రనెమలు గెలుస్తుందండి, కోడి నెమలు గెలుస్తుందండి, కోడి పర్ల నెమలు గెలుస్తుందండి, కోడి పనుడాగ్ గెలుస్తుందండి. వీటిలన్నిటికీ కోడి చూపు ఉండాలా. ఇప్పుడు రసం కానీ డాగ్ కానీ ఎర్రనెమలకు కానీ నెమలకు కానీ పర్ల నెమలకు కానీ పండుడాగ్ కానీ కోడి చూపు ఉండాలండి. కోడి చూపు ఉంటే తోకలో కానీ రెక్కలో కానీ మెడలో కానీ కోడి చూపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తాయండి. ఇవన్నీ గెలిచే రంగులు. మరోసారి చూపులు విజయం సాధించే రంగులు చూద్దామండి. శుద్ధ డాగ్ అండి, కోడి రసంగండి, కోడి ఎర్రనెమలండి, కోడి నెమలండి, కోడి పర్ల నెమలండి, కోడి పండుడాగ్ అండి. ఇవి చూపులు విజయం సాధించే రంగులండి. వీటి మీద ఓడిపోయే రంగులండి చూద్దాం. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి చూడండి, అవి ఓడిపోయే రంగులు. ఓడిపోయే రంగులను ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు, అలాగని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి. శుద్ధ కాకి ఓడిపోతుందండి, కాకి పోలా ఓడిపోతుందండి, నల్ల కిక్కిరే ఓడిపోతుందండి, కాకి నెమలు ఓడిపోతుందండి, నల్లబుట్ల సేతువా ఓడిపోతుందండి, సేతువా ఓడిపోతుందండి, కాకి మైలా ఓడిపోతుందండి, నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి. మళ్ళీసారి చూద్దామండి. శుద్ధ కాకి ఓడిపోతుందండి, కాకి పోలా ఓడిపోతుందండి, నల్ల కిక్కిరే ఓడిపోతుందండి, కాకి నెమలు ఓడిపోతుందండి, నల్లబుట్ల సేతువా ఓడిపోతుందండి, సేతువా ఓడిపోతుందండి, కాకి మైలా ఓడిపోతుందండి, నలుపు మించిన అబ్రాసు కూడా ఓడిపోతుందండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అన్నమాట, గమనించాలి. ఇక ఈరోజు దిక్కు అండి, ఈరోజు దిక్కు వచ్చేసి పడమర దిక్కు అండి. ఈరోజు మొత్తం కూడా పడమర దిక్కు నుంచి వదిలితే మంచి విజయాలు అనేది సాధించవచ్చండి. థ్యాంక్ యూ.